Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Neta Arrestuku CID Yatnam Intiloki Velli Sadanaga Missing. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజాను అరెస్టు చేయడానికి సీఐడి అధికారులు విఫల ప్రయత్నం చేశారు. కానీ ఆయన వారు కళ్ళిగప్పి అదృశ్యమై ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. డీసీసీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజా బినామీ పేర్లతో రుణాలు మంజూరు చేశారని, కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు నమోదైన కేసుల్లో అరెస్టు చేయడానికి సీఐడి అధికారులు ప్రతిపాడులోని రాజా ఇంటికి రాగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సాయంత్రం 5 గంటలకు రాజా ఇంటికి చేరుకున్న అధికారులు రాత్రి 9:30 గంటల వరకు ఆయన అరెస్టు చేయడానికి ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. నోటీసులు ఇచ్చి అరెస్టు చేయడానికి సీఐడి అధికారులు సిద్ధమవగా విషయం తెలుసుకున్న రాజా ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యనమల కృష్ణుడు, జ్యోతుల నెహ్రు, జ్యోతుల నవీన్, వర్మ, కొండబాబు తదితరులు అక్కడికి చేరుకున్నారు. కోర్టు వద్దని ఆదేశించినా అరెస్టు చేయడానికి ఎలా వస్తారంటూ సీఐడి అధికారులతో జ్యోతుల నెహ్రు వాగ్వివాదానికి దిగారు. రాజా ఇంటిలోకి వెళ్లడానికి సీఐడి అధికారులు ప్రయత్నించినా కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించడంతో వారు లోపలికి వెళ్లలేకపోయారు. ఆ తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ రాగానే రాజా కుటుంబీకులు తలుపు తెరవడంతో అధికారులు ఇంటిలోకి వెళ్లి చూడగా రాజా లేరు. రాత్రికి ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. లంపకలోవా పీఏసీఎస్ అధ్యక్షుడిగా డీసీసీపీ చైర్మన్గా పనిచేసిన సమయంలో లంపకలోవలో 15 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ పోలీసులు రాజాపై దర్యాప్తు చేసి కేసు సీఐడికి అప్పగించారు. రాజా హైకోర్టును ఆశ్రయించడంతో చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 4 సార్లు నోటీసులు ఇచ్చినా రాజా హాజరు కాలేదు. రాజాకు నోటీసులు ఇవ్వాలనుకున్నామని, ఆయన ఇంటిలోకి వెళ్లి కరెంటు పోయినప్పుడు తప్పించుకున్నారని, అవకాశం ఇచ్చినా పారిపోయారంటే తప్పు చేసినట్లేనని సీఐడి రాజమండ్రి ఏఎస్పీ వి గోపాలకృష్ణ అన్నారు. మరణించిన వ్యక్తి బ్రతుకున్నట్లుగా ఫోర్జరీ చేసి పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నారని, దర్యాప్తు చేసి న్యాయస్థానానికి నివేదిస్తామని, రాజాను ఎక్కడున్నా పట్టుకుంటామని అన్నారు. తన మీద 2 నెలలుగా కక్షగట్టి అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని సెల్ఫీ వీడియోలో రాజా అన్నారు. వారం రోజుల క్రిందట లంపకలో విచారణ నివేదికను కోర్టు రద్దు చేసిందని, గండేపల్లి పీఎస్సీఎస్ అక్రమాల్లో నా పేరుందని, అరెస్టు చేస్తున్నామని సీఐడి వారు చెబుతున్నారన్నారు. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడానికి వచ్చారని, అక్రమ మైనింగ్పై పోరాటం చేయకుండా నన్ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనకు తన కుటుంబానికి ప్రజలంతా తోడుగా ఉండాలని రాజా ఆ వీడియోలో కోరారు.